వైసీపీ ప్రభుత్వం మోసపూరిత హామీలతో రైతులను దగా చేయడం తగున అంటూ అమలాపురం పార్లమెంటరీ టీడీపీ అధికార ప్రతినిధి పుత్సల శ్రీనివాస్ ప్రశ్నించారు. కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం వ్యవసాయానికి చేసే సహాయంపై చెప్పే లెక్కలకు వాస్తవాలకు పొంతన లేదన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అంటేనే అన్నపూర్ణ వ్యవసాయానికి వెన్నెముక ఉంటుంది. ఈ వ్యవసాయ రంగాన్ని నడిపిస్తున్న ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకై స్పందిస్తూ మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా అధ్యక్షులు శ్రీ అచ్చెన్నాయుడు గారు, మన మెండపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ప్రస్తుత శాసనసభ్యులు శ్రీ వేగొల్ల జోగేశ్వరరావు గారి ఆదేశాల మేరకు కపిలేశ్వరపురం మండల తెలుగుదేశం పార్టీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఒక వినతి పత్రాన్ని రిజిస్టర్ పోస్టులో పంపించడం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో రైతుకు చేసిన మేలేంటన్నది ప్రజలకు తెలుసు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పట్లో ఇచ్చిన 50% సబ్సిడీతో ఇచ్చిన ఇన్పుట్ సబ్సిడీలు కానీ, యంత్ర పరికరాలు కానీ, పవర్ టిల్లర్స్ కానీ, ట్రాక్టర్లు కానీ కనీసం బరకం కోట్లు కూడా పంచిపెట్టలేకపోతుంది ఈ ప్రభుత్వం. అదేవిధంగా ఆక్వారంగాన్ని 90% సబ్సిడీతో ఆక్వారంగాన్ని వాళ్ళు ఇచ్చేవారు, దానికి సంబంధించిన రోడ్లు పూసేవారు, దానికి సంబంధించిన పరికరాలు కూడా ఇచ్చేవారు.